కర్నూలు జిల్లా పట్టణంలో అదోని నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుండి 100 కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. అదోని పట్టణంలో రాయల్ ఫంక్షన్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ అదోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లప్ప మాట్లాడుతూ అదోని నియోజకవర్గంలో ప్రజలు జనసేన పార్టీలో చేరడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు ఆయన సిద్ధాంతాలు ప్రజాసేవకై అంకితమై పార్టీ అందుకని ఈరోజు 100 కుటుంబాలు జనసేన పార్టీ చేయడం జరిగిందని, వివిధ గ్రామాల నుండి చేరడం జరిగిందని తెలిపారు. జనసేన పార్టీని రాబోయే రోజుల్లో అదోని నియోజకవర్గంలో ఖచ్చితంగా జనసేన జెండా ఎగరవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మన మల్లిశెట్టి రేణువర్మ సార్ గారికి, అదే విధంగా గాజుల రాజశేఖర్ రెడ్డి గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, అదే విధంగా నెల్లిపాట రాజశేఖర్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి రాజశేఖర్ రెడ్డి గారికి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కొన్ని గ్రామాల నుంచి దాదాపు పెసలు పడ్డ, కొన్ని గ్రామాల నుంచి 100 కుటుంబాలు జనసేన పార్టీలో చేరటం ఇది ఆదోని నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాజకీయ 30 ఏళ్లుగా వెనుకబడినటువంటి ఆదోని నియోజకవర్గాన్ని చూసి ఓర్వలేక మల్లప్పండ గారు అసెంబ్లీకి అడుగు పెడితే కానీ ఈ ఈ రాజకీయ నాయకులు కదా, ఈ నేటి కానీ రాజకీయ నాయకులు పాలించినటువంటి ఆదోని ఎంత వెనుకబడిపోయిందో ఈ యొక్క నాయకుల్ని చూసి విశ్వ చూసి అలిచిపోయి అభివృద్ధి జరగక ఉంటే నెక్స్ట్ ఎలక్షన్ లో ఏ సేమ్ పరిస్థితే ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. గ్రామీణ వాతావరణం నుంచే, గ్రామీణ స్థాయి నుంచే ఈరోజు జనసేన పార్టీ బలోపేతం నియోజకవర్గం మొదలు పెట్టామని ఇది గుర్తుపెట్టుకోండి అని నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే మేము తెలియజేసే ఒకటి, ఆదో నియోజకవర్గంలో ఈరోజు పెసలబడ్డ మాంద్రికి, గోల్బాబి, అలాగే వాల్మీకి నగర్ చెందిన నేను ఓపెన్ గా చెప్పేస్తున్నా, ఈరోజు మీరు చేరినారు, రేపు మీ గ్రామంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు మీ దగ్గరికి వస్తారు. ఓపెన్ ఇప్పుడే చెప్పేస్తున్నా, మీ మనసులో కూడా ఉంది. మీరు ఒకటే వాళ్ళకి చెప్పండి, ఈరోజు జనసేన పార్టీ జెండాను మేము మోస్తుండేది మా ఊరి అభివృద్ధి కోసం, మా ప్రజల సంక్షేమం కోసము, ఎవడా కూడా ఆపుకోండి, మేము ఇంటికి లేదని చెప్పండి. చాలా మంది చేస్తుండే పనులు ఇవే, ప్రజల్ని భయభ్రాంతులు చేసి ప్రజలతో ఎక్కడెక్కడ జనసేన పార్టీకి ఎక్కడ ఎవరు మద్దతు ఇస్తున్నారో వాళ్ళ లిస్ట్ రాసుకొని, వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళని ఇది చేసే, నేను అందుకే చెప్తున్నా, మీరు ఎన్ని వేషాలు వేస్తారో వేసుకోండి. 2024లో మాత్రం ఆదంలో జనసేన పార్టీకి ప్రజలు మద్దతు తెలిపించేస్తారని మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే ప్రజల ఓట్లను ఈరోజు మీరు పొందాలంటే వాళ్ళని మంచిగా చేసుకోండి, వాళ్ళకు మంచి చేయండి, వాళ్ళ కోరిక అభివృద్ధి చేయండి, వాళ్ళ తాగునీరు వేయండి, సాగునీరు వేయండి, రోడ్లు వేయండి, వాళ్ళు మీ తరపున చర్యలు చేసుకోండి. కానీ దయచేసి మేము డబ్బిస్తే వస్తాం, ఎవరు రాళ్ళేసినా నిలబడదాం, అలాగే ఆ రాళ్ళ అదోని పట్టణంలోని పెట్రోల్